ఈ రెండు నిమిషాల్లో మనస్సు ఎన్ని గెంతులు వేస్తుందో అన్ని గెంతులు వేస్తుంది. రెండు నిమిషాల్లో మూడు సార్లు కళ్ళు తెరవడం మళ్ళీ మూయడం ఇదే పని. ఆ హెడ్ మాస్టర్ కొంచెం ధ్యానం గలవాడైతే ఆయన నిజంగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు పొడిగించేసాడంటే మనకి ధ్యానం ఆయనకి మూడు నిమిషాలు మూడు సెకండ్ల కింద అయిపోతుంది, మనకి మూడు నిమిషాలు మూడు యుగాలుగా ఉంటుంది. కళ్ళు తెరిచేసేదాకా నిద్రపట్టడం అంటే ఆ ప్రెషర్ తగ్గదు. సో కర్మ యొక్క వేగం అలాంటిది, మనస్సుకి బాగా వేగాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి కర్మ యొక్క పరిధిని తగ్గించుకుంటూ రావాలి. అనేక కర్మలని చేయకూడదు, అత్యవసరమైన కర్మల్ని మాత్రమే చేయాలి. దాన్నే కార్యం కర్మ కరోతియ. అనేక కర్మల్ని మానేసి అత్యవసరమైన కర్మలని చేయుము. ఇప్పుడు చదవడం ఉందనుకోండి, చదవడం కూడా మనస్సుకి పనే కదా. మీరు స్వాతి చదివేసి ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సచిత్ర వారపత్రిక, ఈ పత్రిక, ఆ పత్రిక, విపుల, మరొకటి మరొకటి అన్ని కథలు చదివేసి అన్ని సీరియల్స్ చూసేసి ధ్యానం చేసేస్తారంటే ఏం ధ్యానం చేస్తారండి? ధ్యానం ఏమి వర్కౌట్ కాదు, అలా వర్కౌట్ కాదు. కాబట్టి అవే వస్తూ ఉంటాయి, మనసు అలా జంప్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మీరేవో కొన్ని వినోదం కొంత ఉండాలి. నేను వినోదం వద్దనన్ను, వినోదం కొంత, కొంత అధ్యయనం కొంత ఉండాలి. చదివేది ఎంత ఫోకస్డ్ రీడింగే ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు నేను ఏదో పుస్తకం చదువుతున్నాను. ఏమిటి ఆ పుస్తకం? ఏమిటంటే ధ్యానానికి సంబంధించిన పుస్తకమే చదువుతున్నా. ఆత్మధ్యానము అనేది టాపిక్, ఇంగ్లీష్లో ఎన్లైటన్మెంట్ అని ఎవరో మహాత్ములు రాసి చాలా బాగుంది అనిపించింది, చదువుతున్నా. అంతే, ఎప్పుడు అదే ఫోకస్ ఉండాలి. సపోజ్ ఇక్కడికి వచ్చే ముందు నేను ఏదో ఇంగ్లీష్ నావెలో లేకపోతే ఏదైనా నావెల్ చదువుతున్నాను అనుకోండి, సరే వచ్చి పాఠం అయితే చెప్పేస్తాను, ధ్యానం మీద ఉపన్యాసం అయితే చెప్పేయచ్చు, కానీ ధ్యానంలో కూర్చోవడం కష్టం అనుకోండి. ఫోకస్ ఉండాలి. కార్యం కర్మ, చేయాల్సిన కర్మల్ని బాగా తగ్గించి 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 ఫిక్సేషన్కి తీసుకొచ్చేయాలి. మినిమం కర్మ, అత్యవసరమైన కర్మలే చేస్తాం, తప్పకుండా చేయదగ్గ కర్మలనే చేస్తాం అంతే. అంటే ఉదాహరణకి ఒక ముగ్గురు నలుగురు కలిసి ఎక్కడికో వెళ్తున్నారు, మేము అలా వెళ్ళొస్తామంటే వెళ్తుండమ్మా, మేము షాపింగ్కి వెళ్తున్నాం స్వామీజీ. ఓకే వెళ్తుండే, ఏమిటి షాప్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏమో ఏం చేస్తామో మాకే తెలియదు ప్రస్తుతానికి, అక్కడికి వెళ్ళాక షాప్ చేస్తాం. అదేమిటి షాపింగ్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇంకే షాపింగ్కి వెళ్ళడం ఎందుకు? ఇప్పుడు ఏమి చేయాలో షాపింగ్ తెలియలేదంటే అర్థం ఏమీ చేయాల్సింది లేదని అర్థం. ఫలానాది షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము అంటే సమస్య ఉంది, వెళ్ళి తెచ్చుకొస్తాం. ఏం చేయాలో తెలియ ఏం చేయాలో మాకు ఇంకా ఐడియా లేదు, అక్కడ నేర్చుకుంటా, అక్కడ తెలుసుకుంటాం, తేల్చుకుంటాము. షాప్కి వెళ్ళిన తర్వాత, మాల్కి వెళ్ళిన తర్వాత తేల్చుకుంటాము. అంటే అర్థం ఏంటి? మీకు షాప్ ఏమీ చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. మరి షాపింగ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తున్నారు షాపింగ్కి? ఖాళీగా ఉన్నాం కదా, కాలక్షేపానికి, వినోదానికి షాపింగ్కి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఆ కర్మ అది నిత్యకర్మ అవుతుందా, అది వ్యర్థమైన కర్మ అవుతుందా? వ్యర్థమైన కర్మ అవుతుంది, అది చేయకూడదు. ఆ రోజు లేకపోతే ఇంట్లో పిల్లలకి, భర్తకి, ఇంటికి వచ్చిన అతిథికి సేవ చేయడానికి, భిక్ష పెట్టడానికి మీరు షాపింగ్ చేయాల్సి ఉంటుంది, అది నిత్యకర్మ. ఆ షాపింగ్ నిత్యకర్మ. ఏం చేయాలో తోచనప్పుడు చేసే షాపింగ్కి అది వ్యర్థమైన కర్మ అవుతుంది, లేకపోతే వినోద కామ్య కర్మ అవుతుంది. కాబట్టి దాన్ని విడిచిపెట్టి నిత్యకర్మ చేయటం, అప్పుడు మీకు టైం మిగులుతుంది. టైం మిగలడం పెద్ద సమస్య కాదు, టైం ఇష్యూ కాదు. మైండ్ యొక్క విక్షేపం తగ్గుతుంది, మైండ్కి ఒక ఫోకస్ రావాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే మైండ్ అంత చెల్లాచెదరుగా పడుంది. ఆ స్థితి నుంచి మైండ్కి ఒక ఫోకస్ను తీసుకురావాలి. ముందు కర్మలో ఆ ఫోకస్ పట్టుకురావాలి. దాని పేరే కర్మయోగము. కార్యం కర్మ కరోతి యహ. ఓకే, ఇంకా ఎలా చేయాలి కార్యం కర్మ? కర్మలో రెండు కండిషన్లు పెడితే కర్మయోగం అవుతుంది. కర్మ ప్లస్ టూ కండిషన్స్ కర్మయోగం అవుతుంది. ఒక కండిషన్ ఏమిటి? అది నిత్యకర్మ అయి ఉండాలి. రెండో కండిషన్ ఏమిటంటే, ఇక్కడ శంకరులు చాలా బాగా రాశారు. సో ఏమని రాస్తారంటే, కర్మ యొక్క ఫలము మీద తృష్ణ లేకుండా చేయాలి అని అంటున్నారు. ఎందుకండి కర్మ యొక్క ఫలం మీద తృష్ణ లేకుండా ఎందుకు చేయాలి అంటే, ఆయన ఏమంటారంటే, మనస్సుకి విక్షేపాన్ని కలిగించే అంశాలలో కర్మఫలము నందలి తృష్ణ ప్రధానమైనది అని అంటారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుర్రాడు ఎంసెట్ రాస్తున్నాడు అనుకోండి, ఎంసెట్ రాసి కుర్రాడు బాగానే ఉంటాడు కానీ తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారు, సపోజ్ పెట్టుకున్నారనుకోండి, అదేమిటి ఎంసెట్ అతను రాస్తుంటే కష్టపడి చదవాల్సిన బరువు అది, ప్రతి పరీక్షకి ప్రతి ప్రశ్నకి సమాధానం ఆలోచించి రాయాల్సిన పూచి అతనిదైతే, అతనేమైనా బెంగ పెట్టుకోవాలి. కానీ వీళ్ళకి ఎందుకండి బెంగ అంటే, అతను కర్మ చేస్తున్నాడు,
అతనికి శ్రద్ధగా చేసుకుంటున్నాడు, ఏదో అతని లెవెల్లో అతను చేస్తున్నాడు. కానీ వీళ్ళు బెంగపెట్టుకున్నది కర్మ గురించి కాదు, కర్మ ఫలం గురించి బెంగపెట్టుకున్నాడు. కాబట్టి ఒక రకం, ఒకప్పుడు అతను బాగానే ఉంటాడు, తల్లిదండ్రులు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు, అంటే ఒక రకమైన ఉద్వేగంలో ఉంటారు. ఉద్వేగము అంటే చాలా హై టెన్షన్ వైర్లా ఉంటారు. వీణ వైర్ ఉంటుంది, వీణకి కేక ఉంటుంది చూడండి, అలా బిగించి పెడతాడు దాన్ని, దాన్ని ముట్టుకుంటే టూమ్ ఉంటుంది, అది హై టెన్షన్ అంటే. వీడు కూడా అలాగే ఉంటాడు, హై టెన్షన్లో ఉంటాడు. ఏమంటే బాగున్నారా అంటే ఉండండి ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా అని అంటాడు. చాలా హై టెన్షన్ వైర్లో ఉంటాడు, అంటే మనస్సులో ఉద్వేగం ఉంటుంది. ఈ టెన్షన్, ఈ ఉద్వేగం దేని గురించి ఉంటుందో మీరు ఆలోచించండి. అసలు మీరు మానవ స్వభావం, మన అనుభవం ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడూ కర్మఫలం గురించే ఉంటుంది. మీరు కర్మఫలము అన్నారంటే ఉద్వేగమే, టెన్షన్లో పడిపోతారు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక రకమైన ఏకాగ్రతతో కర్మ చేస్తున్నారనుకోండి, మీకు టెన్షన్ ఉంటే ఏమిటో తెలియదు. కానీ ఏ కర్మ చేయకుండగా అదేదో వస్తుందో, మోటో ఏదో వచ్చేది ఉంది, లేకపోతే ఒక ప్రధానమైన మనిషి, మనం కావాలనుకున్న మనిషి వచ్చేందుకు ఉంది అని అలా ఎదురు చూస్తూ ఉన్నారనుకోండి, వెయిట్ చేస్తూ ఉన్నారనుకోండి, టెన్షన్ ఎంత టెన్షన్ ఉంటుంది? కర్మ చేస్తుంటే ఏ టెన్షన్ ఉండదు. మీరు ప్రేమగా ఏకాగ్రతతోటి పర్పస్ఫుల్గా కర్మ చేస్తున్నారనుకోండి, టెన్షన్ ఏముండదు. అసలు టెన్షన్ అనే మాటే గుర్తుండదు. కానీ ఆ కర్మ, ఏదైనా ఒక కర్మ యొక్క ఫలం కోసం ఎదురు చూస్తున్నప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. నిజానికి మాకు పరీక్షలు రాసేవాళ్ళం హై స్కూల్లో, ఏ టెన్షన్ ఉండేది, ఆడుతూ పడుతూ వెళ్ళి రాసి వచ్చేవాళ్ళం, చక్కగా చదివేసేవాళ్ళు. పరీక్షల టైంలో చదవడం అంటే అదొక కుర్రాళ్ళకి ఎలా ఉంటుందంటే అదొక పండగ కింద ఉంది. తర్వాత నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను బాగా కష్టపడి చదివేసుకోవాలి, టీ తాగుతాను రాత్రి అంటే, ఎందుకురా వెరమోహన్ టీ ఎందుకురా, అది అలా చదువు సాగదు, రాత్రి 10 పడుకో, నేను 4 లేపుతా, అప్పుడు లేచి చదువుకో, ఈ టీ తాగి రాత్రి 1 దాకా తెలివిగా ఉంటే తెల్లవారుసామని నిద్రపోతావు, నీకు అది బుర్రకు వెళ్ళదు అని చెప్పి. అవి అదేం కుదరదు, పరీక్షలప్పుడు వాళ్ళందరూ టీ తాగుతున్నారు, నేను కూడా టీ తాగాల్సింది అని టీ అలా టీ అలవాటు చేసుకున్నాను. అప్పుడు చేసుకున్న అలవాటు ఇంకా ఇప్పటి వరకు వెళ్ళటాడుతోంది, పరీక్షల పేరు చెప్పి చేసుకున్న అలవాటు. సరే, ఏమీ శ్రమ అనిపించేది కాదు, ఒక ఆట కింద ఒక యజ్ఞం చేసినట్టుగా కష్టపడి చదివేసేవాళ్ళం, పరీక్ష రాసేసేవాళ్ళం, మర్చిపోయేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. రేపు రిజల్ట్స్ వస్తాయంటే ఎక్సైట్మెంట్ ఉండేది, కొంచెం బెంగగా ఉండేది, ఫస్ట్ క్లాస్ వస్తుందో సెకండ్ క్లాస్ వస్తుందో. కర్మ ఫలం అనేప్పటికీ మనిషి ఉద్వేగంలో పడిపోతాడండి. ప్రశాంతి, మనస్సు యొక్క ప్రసన్నత దెబ్బతినేస్తుంది, కలిచివేసిన సరస్సులో అయిపోతుంది మనస్సు. కర్మఫలంలో ఆ దోషం ఉన్నది, కర్మఫల తృష్ణలో ఆ దోషం ఉన్నది. అంచేతనే లాటరీ టికెట్ కొనుక్కుని లాటరీ వచ్చిందా లేదా అన్నవాడు ఎలా ఉంటాడు, ఎంత టెన్షన్లో ఉంటాడు? మీరు ఎందుకండి, మీరు ఈ పేకాట ఆడేవాళ్ళని చూసారా ఎప్పుడైనా? డబ్బు పెట్టి పేకాట ఆడు, డబ్బుగా ఆడతారు, ఊరికే ఎందుకు ఆడతారు? వాడెప్పుడు ఇప్పుడు వాడు 4 అక్కడ వేస్తారు, అవి తీసుకునే ముందు వీడికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసు. దాన్ని ఇలా ఇలా అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, కళ్ళు మూసుకుంటాడు, దేవుడు దండం పెడతాడు, ఏవేవో చేస్తాడు. ఈ పక్కన ఎవడున్నాడు, ఆ పక్కన ఎవడున్నాడని చూస్తాడు. అది ఓపెన్ చేసేప్పుడు కూడా ఎలా ఓపెన్ చేస్తాడు, మామూలుగా ఎలా ఓపెన్ చేయొచ్చు కదా, పుస్తకం అలా ఓపెన్ చేయడు. పుస్తకం ఓపెన్ చేసేప్పుడు ఏ టెన్షన్, మామూలుగానే ఓపెన్ చేస్తాడు, పుస్తకం ఎలా ఓపెన్ చేస్తాడు, కానీ అది మాత్రం ఎలా ఓపెన్ చేస్తాడు, ఎంత టెన్షన్తో ఓపెన్ చేస్తాడంటే, అంతా ఓపెన్ చేసిన తర్వాత జోకర్ లేదు ఏమీ లేదు, వేలమోహన్ చెప్పి. కర్మ ఫలమునందలి తృష్ణ చాలా మనిషిని హింస పెడుతుందండి, చాలా టెన్షన్లో పడిపోతారు. ఈ పేకాట వాళ్ళు, పేకాట రాయులు ఎప్పుడు టెన్షన్లోనే ఉంటారు, ఊరికే పైకి అలాగా ఎర్రగబురగా కనపడతారు కానీ లోపలంత టెన్షన్ ఉంటుంది. సో ఇక్కడ శంకరులు చాలా అందమైన మాట అంటారు, కర్మ ఫలమునందలి తృష్ణ చిత్తానికి అంటే మనస్సుకి తీవ్రమైన విక్షేపాన్ని కలిగిస్తుంది, కనుక ఆ తృష్ణని మీరు వదిలిపెట్టేసి కర్మని చేస్తూ ఉంటే ఆ కర్మ సమాధి అయిపోతుందండి, అదొక సమాధి అయిపోతుంది. నిజానికి కర్మని చేస్తున్నాడా సమాధిలో ఉన్నాడా చెప్పడం కష్టం. ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నాడు అనుకోండి, గొప్ప పెయింటర్ పెయింటింగ్ వేస్తున్నాడు, ఈ పెయింటింగ్ వల్ల నాకు ఎన్ని డబ్బులు వస్తాయి అని అనుకుంటే వాడికి అబ్సార్ప్షన్, ఆ ఏకాగ్రత రాదు, వాడి పెయింటింగ్ కూడా బాగా రాదు. కానీ ఈ పెయింటింగ్ వల్ల నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయా, ధనం వస్తుందా, మరొకటి వస్తుందా అనే ఆలోచన కూడా అసలు సుఖరాము లేకుండగా దాంట్లో నిమగ్న, ఆలోచన లేదంటే మనస్సు ఏకాగ్రం అయిపోతుంది తేలిగ్గా, ఆలోచన ఉందంటే ఇంకా ఏకాగ్రం కాదు, తేలిగ్గా ఏకాగ్రం అయిపోతుంది. ఏకాగ్రం అయిపోయి
ఆ పెయింటింగ్ని అద్భుతంగా తయారు చేయగలుగుతాడు. అదొక సమాధి అయిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే మీకు నేను దృష్టాంతం చాలా దృష్టాంతాలు చెప్పాను, ఇలా చెప్తూ ఉండొచ్చు. సపోజ్ స్వామీజీ మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు రండి అని పిలిచారు. సరే వెళ్ళాము. 12:30 అయింది, ఇంకా వ్రతం నడుస్తుంది. వాళ్ళు వ్రతం చేసుకుని వాళ్ళ మనస్సు వ్రతం మీద ఏకాగ్రంగా ఉంది, నేను మాత్రం ఎప్పుడు పూర్తయిపోతుందా, ఎప్పుడు భోజనం పెడతారా అని నేను ఎదురు చూస్తున్నాను. సో నాకు ఏకాగ్రత లేదు, వాళ్ళకి ఏకాగ్రత ఉంది. సపోజ్ వాళ్ళలో ఒకళ్ళు భార్యాభర్త కూర్చుని చేసుకుంటున్నారనుకోండి, భార్య మహా ఏకాగ్రంగా ఉంది, భర్త మాత్రం ఇది ఎప్పుడు పూర్తవుతాయా, నామాలు ఎప్పుడు ఫినిష్ చేసి భోజనానికి లేద్దామా అని అనుకున్నాడు అనుకోండి, అతనికి ఏకాగ్రత ఉండదు. ఊరికే పువ్వు వేస్తూ ఉంటాడు తప్పిస్తే ఏకాగ్రత ఉంటుంది ఊరికే అలాగా. కాబట్టి ఇప్పుడు పూజారి గారు ఉన్నారనుకోండి, ఎప్పుడు ఈ డ్యూటీ అయిపోతుందా, ఇంటికి లేచక పోదావా అని అనుకున్నాడు అనుకోండి, ఆయనకి ఏకాగ్రత ఉండదు. కాబట్టి ఫలము మీరు భావన చేసిన క్షణంలో మనస్సు యొక్క ఏకాగ్రత చెడిపోతుంది, దాంతో ఒక రకంగా ఆ కర్మ కూడా అంత బాగా రాదు, అది కూడా అలా మిడిమిడిగానే వస్తుంది. మిడిమిడి జ్ఞానం అంటారు, అలా వస్తుంది పిస్తే పర్ఫెక్ట్గా రాదు. ఎంసెట్ పరీక్ష రాస్తున్నాడు అనుకోండి, దీంట్లో ఏ ర్యాంక్ వస్తుందో, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అవుతానో అని అనుకుంటూ రాసేటంటే ఫెయిల్, వాడు ఏమీ ర్యాంక్ మోస్తరుగా వస్తుంది. ర్యాంకు లేదు, ఉద్యోగం లేదు, లేకపోతే కాలేజీ లేదు, ఏమీ లేదు, పరీక్షే ఉంది, ఇంకేం లేదు, ఈ కర్మే ఉంది. కర్మఫలం అనేది అసలు మనస్సుకు చుట్టుపక్కల అక్కడ మనస్సులో ఆ ప్రసక్తే లేదు. వాడు మంచి ర్యాంకు సంపాదించుకొస్తాడు, పరీక్ష బాగా రాస్తాడు, వచ్చి ర్యాంకు వస్తుంది, పరీక్ష మటుకు బాగా సంతృప్తిగా రాస్తాడు. వాడిని అడిగితే చెప్తాడు, నేను బాగా రాశానండి, ఐఎమ్ హ్యాపీ, ఏ ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ వస్తుందని చెప్తాడు కూడా. మంచి ర్యాంకే వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా కర్మఫల తృష్ణ లేకుండా కర్మ చేయటం, అసలు గీత యొక్క విప్లవాత్మకమైన సందేశం ఇదే. లోకంలో ఏమనుకుంటారంటే, లోకంలో రెండు రకాలు, అందరూ కర్మఫలాన్ని ముందు ఫిక్స్ చేసుకుని మనకి ఈ లాభం కలుగుతుంది, ఇంతటి ప్రయోజనం, ఇంతటి ఫలాన్ని మనం పొందుతాము అని నిర్ణయించుకుని అప్పుడు కర్మ చేస్తారు, అప్పుడే కర్మలో దిగుతారు, లేకపోతే అసలు కర్మలో దిగనే దిగరు. ఇది లోక స్వభావం. ఆ తర్వాత అటువంటి పరిస్థితిలో ధర్మ మార్గంలో ఈ పూజలు పురస్కారాలు చేసే సందర్భంలో కూడా ఆచార్యులు కొంతమంది కూడా ఏమని చెప్తారంటే, అంటే మీరు దేవాలయానికి వెళ్తే పురోహితుడు కావచ్చు, లేకపోతే ధర్మశాస్త్రాలు తెలుసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే గాడ్మెన్ ఉంటారు, వాళ్ళ మహాత్ములు వీళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఏమని చెప్తారంటే, మీరు ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది, అది చేస్తే ఆ ఫలం వస్తుంది అని ఎంతసేపు ఫలం గురించి చెప్తూ ఉంటారు, అంతేగాని కర్మ యొక్క మహిమని చెప్పరు. ఈ రుద్రాక్ష మంచిది, ఈ మహిమోపేతమైనది, చాలా పవిత్రమైనది, ఇది మెళ్ళో వేసుకుంటే నువ్వు పవిత్రంగా ఉంటావు అని చెప్పడు అని చెప్తే ఆ రుద్రాక్ష ఎవడో కొండవు అని చెప్పడు. ఈ రుద్రాక్ష మహిమ ఎంతటిదంటే, ఇది మెళ్ళో వేసుకుంటే నీ బిజినెస్ బాగా పెరిగిపోతుందని చెప్తావు. తులసి, తులసి ఇప్పుడు ఇవన్నింటికి నీకు వచ్చి ఫలాన్ని హైలైట్ చేసి చెప్తాడు. తర్వాత శ్రీచక్రం ఏదో ఒకటి అమ్ముతారు, ఈ శ్రీచక్రం మీ ఇంట్లో పెట్టేసుకుంటే మీకు సంపదలు వచ్చేస్తాయి, మీరు పూజ చేస్తే మీకు లాభాలు వచ్చేస్తాయి, మీకు ప్రమోషన్లు వచ్చేస్తాయి, మీరు ఏదైనా కోర్టు కేసులు ఫైట్ చేస్తుంటే వాటిల్లో మీరే నెగ్గేస్తారని చెప్తారు. అంతేగాని ఈ శ్రీచక్రం ఇది చాలా పవిత్రమైనది, ఇది ఇంట్లో ఉంటేనే అసలు శోభ, దానికి పూజ చేస్తేనే మీ జీవితం సార్థకం, అలా ఎవడో చెప్పాడు. అలా ఎంతసేపు ఫోకస్ అంతా ఫలం మీద ఉంటుంది. సో మీకు లౌకిక జీవనంలో ఫోకస్ దేని మీద ఉంది, ఫలం మీద ఉంది. ఆధ్యాత్మ జీవితంలోకి అంటే మతపరమైన జీవితంలోకి మీరు వస్తే దీంట్లో కూడా ఫోకస్ ఎంత ఫలం మీదే ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తే మీకు ఈ లాభం కలుగుతుంది, ఆ లాభం కలిగి భక్తుల కోరికలు తీరిపోతాయి అంటాడు. ఆఖరికి దేవాలయాల్లో కూడా, మీకు దేవాలయాలు కూడా అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద పోస్టర్స్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూస్తే కనపడుతుంది. సో యాదగిరిగుట్ట నృసింహస్వామి బ్రహ్మోత్సవములు జరుగును అని పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తారు. ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్న భక్తుల మనస్సులలోని కోరికలన్నీ తీరును అని పెద్ద పెద్ద అక్షరాల్లో రాస్తాడు. ఆ రకంగా అడ్వర్టైజ్ కూడా చేస్తాడు. మనోకామనాయే అంటాడు హిందీలో, మనోకామనాయ. మనోకామన అంటే మీ మనస్సులో కామన ఉంటే బస్ తీరిపోతుంది. సో లౌకిక జీవనము, ఆఖరికి ఆధ్యాత్మ జీవనం కూడా ఫలతృష్ణ ప్రధానంగా
ఫలము వైపే ఎప్పుడు చూస్తూ ఉండడాన్ని సమర్థిస్తూ ఉంటుంది. కానీ మీరు గీతలోకి వస్తే ఇది విప్లవాత్మకమైన సందేశం. గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ వాక్యం. అసలు ముందు గీత యొక్క స్పిరిట్ ఈ ఫలదృష్టికి విరుద్ధం అండి. ఫలం అనే మాట మీరు అన్నారంటే గీత యొక్క స్పిరిట్ చెడిపోయిందంటే. కర్మణ్యే వాధికారస్తే ఏవా అంటాడు, కర్మణే ఏవా అంటాడు. అంటే కర్మయందు మాత్రమే, ఆ మాత్రమే అని అన్నాడు అంటే అర్థం ఏంటండి, అంటే నీ ఫోకస్ నాకు ఎక్కడ ఉంటుందో తెలుసు అక్కడ పెట్టుకోవద్దు అని అర్థం దానికి. ఆ మాత్రమే మీరు మళ్ళీ ఊహకి తావు ఇవ్వకుండగా, ఊహ చేసుకోమంటే సరిగ్గా ఊహిస్తారో ఊహించలేరో అని, మా ఫలేషు కదాచన కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్వా మనీషిణ. ఒక చోట త్యాగి అనే మాటకి ఆయన అర్థం ఏం చెప్తాడంటే, యోహి కర్మ ఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే. 18వ అధ్యాయంలో కర్మని త్యాగం చేసినవాడు త్యాగి కాదు, కర్మ ఫలాన్ని త్యాగం చేసినవాడు. కర్మని చేస్తూ కర్మ ఫలాన్ని ఎవడు త్యాగం చేస్తాడో వాడే త్యాగి అని ప్రశంసిస్తాడు. సో సరిగ్గా ఇక్కడ కూడా అనాశ్రిత కర్మఫలం. సాధారణంగా మీరు కర్మఫలాన్ని ఆశ్రయించుకొని, ఆశ్రయించడం అంటే ఏమిటి శంకరులు అంటారు, ఆశ్రయించడం అంటే ఏమిటి అంటే కర్మఫలమునందు తృష్ణని పెట్టుకోవడమే ఆశ్రయించడం అనగా. యోహి కర్మఫలే తృష్ణ తృష్ణవాన్ స కర్మఫలం ఆశ్రితో భవతి. కర్మఫలాన్ని ఆశ్రయించి ఆ దాని మీద ఆధారపడ్డాడు అంటే మానసికంగా ఆధారపడ్డాడని, సైకలాజికల్గా ఆధారపడ్డాడు అని. కర్మఫలం మీద ఆధారపడ్డాడు అంటే అర్థం ఏమిటి, ఆ కర్మఫలం నాకు రావాలి, ఆ కర్మఫలం నాకు రావాలి, ఆ కర్మఫలం నాకు రావాలి అంటే ఏమంటే కర్మఫలం వస్తుందా రాదా, కర్మఫలం ఎందుకు రాదండి, వస్తుంది. కర్మఫలం రాదని వీడు నష్టపోతాడని కాదు పాయింట్, మీ మనస్సు యొక్క ఫోకస్ కర్మఫలం మీద ఉందా లేదా. ఇది మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది మనస్సు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, కర్మఫలం కోసం మేము పనిచేస్తున్నాము అంటే నీ ఫోకస్ కర్మఫలం మీద ఉంది, తప్పే ఉంది, తప్పేం లేదు, కానీ నీకు ఉద్వేగం పెరిగిపోతుంది, మనస్సుకి విక్షేపం పెరిగిపోతుంది, ప్రస్తుతం చేస్తున్న కర్మ కొంతవరకు దెబ్బతింటుంది, ఆ కర్మ బాగుపడిందో దెబ్బతిందో అలాంటి పెట్టు, నువ్వు కర్మయోగానికి అర్హుడవు కావు, ఆ కారణంగా నువ్వు ధ్యానయోగానికి మోక్షానికి అర్హతను కోల్పోతావు, అంత నష్టం ఉన్నది. కాబట్టి కర్మఫలాన్ని నీవు దేవుడికి వదిలిపెట్టు, కొంత దేవుడికి వదిలిపెట్టాలండి. సాధారణంగా మనం దేన్ని విడిచిపెట్టాం అది పెద్ద దోషం ఉంటుంది మనలో. మనం ఊరికే దేవుడు దేవుడు అని అంటూ ఉంటాం కానీ మనం దేన్ని విడిచిపెట్టాం. ఇప్పుడు చూడండి, అంచేతనే మనకి దేవుడికి ఉండే ఈ ఈక్వేషను అది ఎప్పుడూ అది అలాగే నీరు కారిపోతూ ఉంటుంది. ఎప్పుడు అది దాంట్లో ఎక్కడా ఒక శోభ ఉండదు. ఎందుకంటే దేవుడు దేవుడు అంటూ ఉంటాడు తప్పిస్తే దేన్ని వదిలిపెట్టాడు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని కనుక అంటే ఇంకా నువ్వు సర్వాన్ని వదిలిపెట్టేసి ఇంక దేవుణ్ణే నమ్ముకోవాలి. అది శరణాగతి అవుతుంది. కానీ తన మన ధన తుజుకో సమర్పణ అని అంటాడు. ఏం సమర్పిస్తాడు, ఏమి సమర్పించాడు, తను సమర్పించడం, మనస్సు సమర్పించడం, ధనం అంటే రూపాయి డిబ్బీలో వేయడం అదే సమర్పణ అంటేను. ఊరికే అంటాడు, ఊరికే వొకాబులరీ ఉంటుంది. శరణాగతి దీక్ష అంటాడు. ఓకే, శరణాగతి దీక్ష ఎంతకాలం ఉండాలి మీరు చెప్పండి, శరణాగతి దీక్ష ఎంతకాలం ఉండాలి, జీవితం అంతా ఉండాలండి. శరణాగతి అంటే ఇంకా వీడు ఇంకా రిలాక్స్ అయిపోవడం, ఇంకా బేఫికర్. ఇప్పుడు మీకు చిన్న ఆఫీస్లో పని ఉందనుకోండి, ఆ పని చీఫ్ మినిస్టర్ గారు చేసి పెడతానని అన్నారనుకోండి, ఆయనకు అప్పచెప్పేశారనుకోండి, ఇంక మీకు బేఫికర్, మీరు ఇంక దాని గురించి ఫికర్ చేసి పనే లేదు. అలా మనం ఊరికే దేవుడికి నేను అప్పచెప్పాను, దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నేను శరణ పెడుతున్నాను వీడు అంటాడే, కానీ వీడు ఏమీ అప్పచెప్పడు, దేన్ని విడిచిపెట్టడు, అన్నీ అలా పట్టుకొని ఉంటాడు. ఊరికే దేవుడు దేవుడు అంటాడు. అంటే వీడి ప్లాన్ ఏమిటంటే ఆ దేవుడు కూడా మనకు అనుకూలంగా వచ్చేస్తే వాడిని కూడా లాగేసుకుని పొట్టలో వేసేసుకుందామనే. కానీ కాబట్టి అసలు త్యాగబుద్ధి ఉండదు, త్యాగం చేయాలి. సో నకర్మణ అన ప్రజయ అధనేన త్యాగేన ఇకే అమృతత్వమానశు. త్యాగం చేయాలి. తల్లి పిల్లవాడిని ప్రేమిస్తుందంటే ఆ ప్రేమకు అర్థం ఏమిటి, త్యాగం. దానికి అర్థం త్యాగమే అర్థం, ఇంకా దాంట్లో త్యాగం తప్ప ఇంకేదీ లేదు. భార్యని భర్త ప్రేమించాడు అంటే అంటే నువ్వేమో నాకు వంట వండి పెడుతూ ఉండు, భోగాలను సమర్పిస్తూ ఉండు, నా పిల్లల్ని సాకుతూ ఉండు, నాకు చెప్పిన నేను చెప్పినట్టుగా చేస్తూ ఉండు,
అప్పుడు నేను నిన్ను నీకు రక్షణిస్తూ ఉంటానంటే అది ప్రేమ అవుతుందా? అది అది ఇచ్చిపుచ్చుకునే ధోరణి అయింది కానీ ప్రేమే ఉంది. ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, నువ్వు నాకేం చేసేవన్నది ముఖ్యం కాదు, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ, అది ప్రేమ అంటే. త్యాగభావన ప్రేమలో ఉంటుంది. భక్తి అంటే ఏమిటండి? ప్రేమకే భక్తిని పేరు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని నారద భక్తి సూత్రాల్లో భక్తికి అథ భక్తి వ్యాఖ్యాస్యామ, భక్తిని గురించి చెప్తామని మొదలుపెట్టి ఆయన భక్తి అంటే ప్రేమని పేరు. ఈశ్వరుని యందు ప్రేమ. ఓ వెంకటేశ్వర స్వామి, నేను నీ ఎడల భక్తి చేస్తూ, పూజ అంటే భక్తే కదండి మరి, నీకు నేను నీ ఎడల భక్తి చేస్తున్నాను. ఎందుకు భక్తి చేస్తున్నావయ్యా అంటే, నాకేమో బిజినెస్ పెంచు, నాకు ధనాన్ని పెంచు, నాకు ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు. అంటే వీడి భక్తి కోరికల మీద ఉందా, దేవుడి మీద ఉందా? కోరికల మీద ఉంది. సపోజ్ మీరు నేను మాట చెప్తాను, భార్యతోటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే మీ నాన్నగారు నాకు కావలసినంత కట్నం ఇచ్చేశారు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి మీరు. ఆవిడ ఏమంటుంది? ఏమీ అనకపోవచ్చు, కానీ లోపల ఏమనుకుంటుంది? ఈ దౌర్భాగ్యుడు అనుకుంటుంది. దేవుడితోటి, ఓ దేవుడా, నువ్వు నా కోరికలు తీర్చేవు కాబట్టి నేను నీకు పూజ చేస్తున్నాను అంటే అలా లేదది, దానికి తగ్గ అలా లేదా మాట? దేవుడితోటి ఏమనాలి? ఓ దేవుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాయనా భక్త, ఎందుకోసం ప్రేమిస్తున్నావు అంటే, ఎందుకోసం ఏమిటి? నీకోసమే నిన్ను ప్రేమిస్తున్నాను. భార్యతోటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, నేను తెచ్చిన కట్నం కోసం నన్ను ప్రేమిస్తున్నారు కాదు, కట్నం జేబులో ఎలాగో పడింది అది వేరే సంగతి, నీకోసం నిన్ను ప్రేమిస్తున్నాను అని కనీసం మాట వరుసకైనా అనద్దండి. మాట వరుసకైనా నీ కట్నం కోసం నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చేసి పెట్టేటువంటి సేవ కోసం నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఇచ్చేటువంటి ఆనందం కోసం నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆవిడ ఏమనుకుంటుంది? ఎంత దుఃఖపడుతుంది, మనస్సుకి ఎంత క్లేశం కలుగుతుంది. ఇప్పుడు మీరు వచ్చే స్వామీజీ, మీరు పాఠం చెప్తున్నారు కాబట్టే మేము మీకు దండం పెడుతున్నాం అంటే నాకు ఎలా ఉంటుంది? దేవుడు పాపం మూగవాడు, ఏమి మాట్లాడు కాబట్టి మనం ఎన్ని వేషాలు వేసినా నడిచిపోతున్నాయి, కానీ దేవుడు ఎంతైనా హర్ట్ అయిపోవాలి. వేసా ఇస్తున్నావు కాబట్టి నీకు దండం పెడుతున్నాను అని వేసా వెంకటేశ్వర స్వామి, సంపద ఇస్తున్నాం కాబట్టి నీకు పూజ చేస్తున్నాను అని లక్ష్మీదేవి, నాకు విఘ్నాలతో పొలగిస్తున్నావు కాబట్టే నీకు పూజ చేస్తున్నాను అని విఘ్నేశ్వరుడు. అంతేగాని, హే విఘ్నేశ్వర, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వు నాకు ఏం చేసేవన్నది వేరే సంగతి, నువ్వు చేస్తే చేయి లేకపోతే లేదు నీ దయ, కానీ నేను నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇష్ట దైవం నువ్వు అని అన్నవాడు వాడే యథార్థమైన భక్తుడు, అదే యథార్థమైన భక్తి. కాబట్టి భక్తి అయినా పూజ అయినా కర్మ అయినా ఇప్పుడు ప్రేమతో చేయాలి. ఇప్పుడు మిత్రుడు ఉన్నాడు అనుకోండి, ఏమన్నా నాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే చేస్తానండి, ఎందుకంటే నేను కూడా మీ దగ్గర హెల్ప్ తీసుకునే అవసరం వస్తుంది, అప్పుడు మీరు నాకు ఉపయోగపడతారు కాబట్టి ఈ హెల్ప్ నేను చేసేస్తానంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇదేమిటి వీడు ఇలా మాట్లాడుతున్నాడని బాధ అనిపిస్తుంది. లేకపోతే చేస్తానండి, అప్పుడు మీరు నాకు హెల్ప్ చేశారు కదా, అందుకోసం చేస్తున్నాను అని అన్నారనుకోండి, అప్పుడు కూడా మీకు బాధ అనిపిస్తుంది. అలా కాకుండా చేస్తానండి, వీఆర్ ఫ్రెండ్స్, ఐ విల్ డూ ఫర్ యూ అన్నారనుకోండి, ఎంత సంతోషిస్తాడు ఎదరవాడు. కాబట్టి మీరు ఫలాన్ని కనుక మధ్యలో ప్రవేశపెడితే వాతావరణం అంతా కలుషితం అయిపోతుందండో, ఫలాన్ని ప్రవేశపెట్టకూడదు. అంచేతనే పూజ అది చేసినప్పుడు దక్షిణ ఆఖరణిస్తారు, ఆరంభంలో దక్షిణ పెట్టరు. ఎందుకంటే మీరు ఆరంభంలో దక్షిణ పెట్టేశారనుకోండి, సత్యనారాయణ ప్రారంభంలోనే ఇదిగోనండి మీ దక్షిణ అని ఆయన ఎదురుకుండా పెట్టేశారనుకోండి, ఆయనకి పాపం తక్కువ అనిపించింది అనుకోండి, ఇంకా పూజ అంతా కూడా నీరసంగా ఉంటుంది. కాబట్టి ఆకర్ణిస్తారు, దాని ప్రసంగం కూడా తీసుకురారు, ఆకర్ణిస్తారు. ఎందుకంటే అది వాతావరణాన్ని కలుషితం చేసే పరిస్థితి దానికి ఉంటుంది. అంచేతే శ్రీకృష్ణుడు చాలా గొప్ప సైకాలజీ అండి, కర్మఫలం వద్దయా, కర్మ చేయి. పెయింటింగ్ వేసేవాడిని ఈ పెయింటింగ్ ధర ఎంత పలుకుతుంది అనే మాట వద్దు, పెయింటింగ్లో నువ్వు నిమగ్నం అయిపోయి దాన్ని ఒక సమాధి కింద మార్చేసే. ఈ వంటలో వండి పెడుతున్నాం రోజును, వీళ్ళు మనకేం ఉపకరిస్తారో అని అలా వండి పెడతారా పిల్లలకి? వాళ్ళు ఏమి ఉపకరించారు మానేరు, మన కర్తవ్యం కాబట్టి మనం చేస్తామంటే. గృహిణుల జీవితంలో అతి సహజంగా కర్మయోగం ఉంటుంది, కాబట్టి అదే దృష్టాంతం కింద చెప్తూ ఉంటాము. కాబట్టి కర్మయోగ జీవితాన్ని చెయ్యాలి. నిజానికి ఆ కర్మయోగ ఎవడైతే ఉన్నాడో వాడే సన్యాసి, వాడే యోగి అని స్తుతిస్తున్నారు. గృహస్థుని పట్టుకుని సన్యాసి అన్నారంటే అది స్తుతించినట్టు,
ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, బిజినెస్ చేస్తారు. సేట్జీ ఏమన్నారంటే, ఈ సేట్జీ మాటవరసకి బిజినెస్ చేస్తున్నాడే కానీ ఈయన ఎప్పుడు నిత్యము సంధ్యాది అనుష్ఠానము పూజ తర్వాత ధ్యానము అవి చేస్తారండి. ఈయన వేదవేత్త బ్రహ్మవేత్తే ఈయన అని అన్నారనుకోండి, అంటే ఇప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్ అని స్తుతించినట్ట ఏమన్నట్టు స్తుతించినట్టు. అదేవిధంగా వీడు గృహస్థేనండి, అయినా కూడా నిజానికి అవడానికి గృహస్థే అయినా సన్యాసియే అన్నారనుకోండి, అంటే నిజా అంటే కషాయం వేసుకున్నాడని భార్య పిల్లల్ని వదిలిపెట్టాడని కాదు. సన్యాసికి ఏ ఉన్నత స్థానం మీకు సమాజంలో కనబడుతుందో ఈయన అంతకంటే ఏమీ తీసిపోడు అని స్తుతి. హనుమాన్ ప్రసాద్ పొద్దార్జీ అని మహాభక్తుడు ఒక ఆయన ఉండేవారు. సన్యాసులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి భాయీజీ అనేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే భాయీజీ ఎక్కడున్నారని వెతికి పట్టుకుని ఆయన్ని దర్శనం చేసి వచ్చేవారు. సన్యాసి దండం పెడితే ఒప్పుకునేవారు కదా ఆయన, సరే దండం అయితే పెట్టము మీతోటి, మిమ్మల్ని చూసి మీతోటి నాలుగు మాటలు మాట్లాడి మేము వెళ్తాము. ఎందుకంటే సన్యాసులకు కూడా స్ఫూర్తినిచ్చేంతటి పెద్ద కర్మయోగి ఆయన, భక్తుడు, గొప్ప భక్తి ప్రధానమైనటువంటి, భక్తి అన్నా కర్మయోగం అన్నా ఒకటే. సో కాబట్టి సన్యాసులు కూడా ఆయన నుంచి స్ఫూర్తిని పొందారంటే అవడానికి గృహస్థే అయినా గొప్పవాడు. ఇప్పుడు శ్రీ రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఏమండి ఆయన సన్యాసి అంటారా కాదంటారా? అయ్యో బాబా, ఆయన సన్యాసి కాకపోవడం ఏంటండి, ఆయనే సన్యాసి కాకపోతే అసలు ఇంక ఈ లోకంలో ఎవరు సన్యాసులే కారు. కానీ చూడడానికి మరి ఆయన గృహస్థుడు, మీరు గమనించారో లేదు. ఆయన యోగి అవనంటారా కాదంటారా? అయ్యా రామ, ఆయన యోగి కాకపోవడం ఏంటండి? ఆయన పోనీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఉత్తరకాశీ వెళ్ళాడా, లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు, ఏ హిమాలయాలకు వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. ఆ కలకత్తా నగరంలో ఒక చిన్న పేటలో ఎక్కడో ఉండిపోయాడు అంతే, అలా ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. కానీ ప్రపంచంలోని యోగులందరూ ఆయన్ని స్మరించి స్ఫూర్తిని పొందుతారు. ఎందుకంటే కర్మయోగం యొక్క మహిమట్టిది. సో సన్యాసీచ యోగీచ. ఒక ఆయన ఉన్నాడు గృహస్థ నిరగ్ని అంటే అగ్నిలోని విధులు పెట్టేసిన వాడిని నిరగ్ని అంటారు. అంటే సన్యాసాశ్రమం యొక్క ధర్మం ఏమిటంటే అగ్నితో సంబంధం ఉండదు. ఇంకా గృహస్థ వైదిక సంస్కృతిలో గృహస్థాశ్రమము అంటే అగ్ని సంబంధం ఉంటుంది, సన్యాసము అంటే అగ్ని సంబంధం ఉండదు. ఇది ఎలాగంటే ఈ రోజుల్లో ఉద్యోగం అంటే కంప్యూటర్ అన్నట్టు, చాలా మటుకు అలాగే ఉన్నాయి ఉద్యోగాలు. ఉద్యోగం చేస్తున్నారంటే ఏం ఉద్యోగం చేస్తున్నారని అంటే కంప్యూటర్ ఉద్యోగం చేస్తున్నారంటారు ఆ రకంగా. సో గృహస్థ అంటే అగ్ని సంబంధం ఉంటుంది. ఎలా ఉంటుంది అగ్ని సంబంధం? మీరు హోమం చేయాలనుకోండి, ఎక్కడ హోమం చేస్తారు? అగ్నిలో హోమం చేస్తారు. వంట వండుకోవాలంటే అగ్నితో వంట వండుకుంటారు. ఏమండి ఇప్పుడు సన్యాసి ఉన్నాడు అనుకోండి, సన్యాసికి హోమం అది ఉండదు, అగ్ని సంబంధం ఉండదు. నిరగ్ని అన్నాడు కదా, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. సన్యాసికి నిరగ్నిహీన అన్వయించాలి, యోగికి అక్రియ అన్నది అన్వయించాలి. స సన్యాసి నా నిరగ్ని సహ యోగి నా అక్రియ అని అది వాక్యాన్వయం. ఎందుకంటే వాస్తవమైన సన్యాసికి అగ్ని ఉండదు. సపోజ్ ఒక ఆయన ఉన్నాడు ఇంట్లో అగ్ని సంబంధంతో అగ్నిలో హోమవతి చేస్తూ ఉండేవాడు. ఆయన ఏం చేశాడు? సన్యాసం తీసుకున్నాడు. తీసుకుని సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఏవో కర్మల్ని చేస్తూ ఉండడం, ఆ కర్మలని ఫలాపేక్షతో చేయటం, ఏదో యజ్ఞం మొదలెట్టడం. ఈ యజ్ఞంలో 500,000 వసూలైందన్న, 500,000 వసూలైంది యజ్ఞంలో, యజ్ఞంలో వసూలు అవుతుంది. భక్తులు వస్తారు, ఏవో దానాలు ధర్మాలు చేస్తారు. 500,000 ఒక ఆయన నాతో అన్నారు, 500,000 వసూలైందండి, 200,000 ఖర్చు అయింది పురోహితులకి, వాళ్ళకి సామాగ్రికి, దానికి 200,000 ఖర్చు అయింది, మనకి 5 రోజుల యజ్ఞం అయ్యేప్పటికి మనకి 300,000 మిగులు అని ఆయన లెక్కేసుకున్నారు. ఇప్పుడు ఆయన సన్యాసి అంటారా లేకపోతే గృహస్థ అంటారా? అయ్యా రామ, గృహస్థుకు కూడా అది శోభనివ్వదు, అంతకంటే కూడా కనాకష్టం. వాస్తవానికి అగ్ని అయితే లేదు, ఆయన అగ్నిని విధులు పెట్టేశాడు. కానీ అగ్నిని విధులు పెట్టినా అగ్నియందు చేసే కర్మలు, ఆ కర్మల వల్ల లభించే ఫలం దాన్ని విధులుపెట్టలేదు, అవి ఇంకా అలాగే పట్టుకుని ఉన్నాడు. కాబట్టి కేవలము అగ్నిని విధులు పెట్టేసి, అగ్నిని విధులు పెట్టేసాడంటే భార్యను కూడా వదిలిపెట్టేశాడని అర్థం, పుత్రులని సంతానాన్ని వదిలిపెట్టేశాడు, పితృకర్మల్ని వదిలిపెట్టేశాడు, దేవకర్మల్ని వదిలిపెట్టేశాడు, అన్ని కర్మల్ని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు అగ్ని సంబంధం ఏం లేదు, కానీ మనస్సులో అన్ని ఫలాకాంక్షలే పెట్టు కూర్చున్నాడు.
ధనం మీద వ్యామోహంతో ఉన్నాడు, ధన సంపాదనలోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన్ని సన్యాసం అనొచ్చా? అగ్నులు లేవు, టెక్నికల్లీ అగ్నులు అయితే లేవు. టెక్నికల్గా స్పీకింగ్ ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో చిత్రమైన పరిస్థితి ఉంటుంది, మీరు గమనించగల. గవర్నమెంట్ ఫ్యాక్టరీలో ఉంటుంది, అక్కడ సివిల్ వర్కర్స్ ఉంటారు. ఫ్యాక్టరీలో ఎంప్లాయిడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలోకి తీసుకుంటూ ఉంటారు, చక్కగా డిఏలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్నీ పుచ్చుకుంటారు సివిల్ వర్కర్స్. తర్వాత కాంట్రాక్ట్ సివిల్ లేబర్ ఉంటారు, వాళ్ళకి ఆ రోజు జీతం ఇచ్చి కాంట్రాక్ట్ పని మీద చేయించుకుంటారు. ఫ్యాక్టరీలో సివిల్ వర్క్ అంతా ఈ కాంట్రాక్ట్ సివిల్ వాళ్ళే చేస్తారు. ఈ రెగ్యులర్గా ఎంప్లాయిడ్ సివిల్ వర్కర్స్ వీళ్ళు ఎక్కడో కూర్చొని నిద్రపోతూ ఉంటారు, ఏ పని చేయరు వీళ్ళు. ఈ పరిస్థితి మీకు అర్థమైందా? ఏదో చిన్న దృష్టాంతం. ఇప్పుడు దీంట్లో టెక్నికల్లీ సివిల్ వర్కర్ ఎవడండి? వాడే ఎంప్లాయర్, ఎంప్లాయిడే వాడే, టెక్నికల్గా వాడే సివిల్ వర్కర్. ఈ కాంట్రాక్ట్ సివిల్ వర్కర్కి వీడికి టైటిలు, జీతము, మస్టర్డ్ రోల్స్లో వాడి పేరు ఏముండవు. కానీ వర్క్ చేసేది ఎవడు? వాడే. కాబట్టి ఏమండి, ఇక్కడ మీ దగ్గర సివిల్ వర్కర్ ఎవరంటే ఎవరిని చూపిస్తారు? ఈ టెక్నిక్ ఈ వీడి రోల్స్లో ఉంది జీతం తీసుకునేవాడిని చూపిస్తారా, ఆ కాంట్రాక్ట్ వర్కర్ని చూపిస్తారా? కాంట్రాక్ట్ వర్కర్ని చూపించాలి న్యాయంగా, వాడే వర్క్ చేసింది వాడే. ఆ రకంగా ఈయన గృహస్థు నిరగ్ని అయితే కాదు, అగ్ని సంబంధం లే వదిలిపెట్టలేదు, భార్యాపిల్లలతోటే ఉంటున్నాడు, కానీ కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తున్నాడు. ఇతనేనండి నిజమైన సన్యాసి. ఇంకొక ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు, కాషాయం ధరించి ధనాన్ని సంపాదించడమే పనిగా పెట్టుకుని భిక్షకు వెళ్తే 100 రూపాయలు, పూజ చేస్తే 1000 రూపాయలు అంటూ ధనాల్ని పోగేసుకుంటూ ఉన్నాడు. నిజానికి వేషమైతే సన్యాస వేషమే ఉంది, కానీ కర్మఫల తృష్ణ అనేది ఇంకా కొనసాగుతోంది. ఆయన కాదు సన్యాసి, ఈయనే సన్యాసి. సో సన్యాసి నా నిరగ్ని. ఇక ఇంకొక ఆయన ఉన్నారు, యోగము నేను యోగిని అంటాడు. యోగి అంటే ఏవో 4 ఆసనాలు వేసుకుని తర్వాత కొంచెం, ఇప్పుడు పొట్ట లావుగా ఉందనుకోండి, కొంచెం ఒళ్ళు లావుగా ఉందనుకోండి, ఒబేసిటీ అంటారు. యోగా వేసుకుని యోగాసనాలు వేసినట్లయితే మీకు ఒబేసిటీ తగ్గిపోతుంది అని యోగా హెల్త్ సెంటర్ని బోర్డు పెడితే మన వాళ్ళు వెళ్ళి యోగా నేర్చుకుని వస్తారు. వాళ్ళు కాదు యోగులు అంటే, యోగా ఈజ్ ఓకే, వాళ్ళు ఏదో యోగం అంటే యోగా ఆసనాలు కాదు, యోగం అంటే యోగశ్చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే మీ మనస్సు మీద మీకు పూర్తి కంట్రోల్ ఉంటే దాన్ని యోగము అంటారు. ఆసనం దాంట్లో ఫస్ట్ స్టెప్, ఎప్పుడు కూడా మన వాళ్ళు ఫస్ట్ స్టెప్నే అంతా అన్నట్టుగా ఉంటారు. మెట్లు చూపించి భవనం చూపించమే అంటే మెట్లు చూపించినట్టు, మెట్లు మంచి ఫస్ట్ క్లాస్ మార్బుల్ స్టెప్స్ చూపించి ఇదేనండి భవనం అంటే అది ఎలా కుదురుతుంది. యోగం అంటే ఆసనం చూపించి ఇది యోగం అంటే అలా కుదరదు. యోగము తర్వాత ప్రాణాయామం ఉంది, ప్రత్యాహారం ఉంది, ధారణ ఉంది, అప్పుడు ధ్యానం, అక్కడ వస్తుంది యోగం. ఎక్కడో పైన ఉంది యోగం. కాబట్టి యోగము అంటే మనస్సు యొక్క ఏకాగ్రత కలవాడే యోగి. ఇప్పుడు యోగులు అంటే పెద్ద పెద్ద గడ్డాలు అవి పెంచుకుని ఉంటారు, హిమాలయాల్లో ఉంటారు, తపస్సులు చేస్తారు, వాళ్ళు యోగులు అని అని లోకంలో ఒక దృష్టి. కానీ నిత్యకర్మానుష్ఠానం మాత్రమే ఆచరిస్తూ ఆ విధంగా కర్మ విక్షేపాన్ని జయించేసి, అంటే కామ్యకర్మల్ని వాటిని వదిలిపెట్టేటంటే కర్మ విక్షేపాన్ని జయించేయడని అర్థం, కర్మఫలముందు తృష్ణని త్యాగం చేయటం ద్వారా చిత్త విక్షేపాన్ని మరింత గొప్పగా జయించి మనస్సును ఏకాగ్రం చేసుకుని రోజు పొద్దున్న సాయంకాలం విడవకుండా 15 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేస్తూ చాలా పవిత్రమైన జీవితం గడుపుతూ భార్యాపిల్లలతో ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు యథార్థమైన యోగి ఎవరండి? ఇతనే. నా అక్రియ అంటే ఉద్యోగం లేదు, అన్ని పనులు మానేసి కేవలం పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం మేము ప్రాణాయామం చేస్తాం, యోగాభ్యాసాలు చేస్తాం, హిమాలయాల్లో ఉంటాం, ఏ పనులు చేయము అన్నవాడు యోగ అయిపోతాడా? అంత మాత్రం చేత యోగ అయిపోతాడా? అవడు. అతడు కూడా ఏకాగ్రత ఉంటే యోగ అవుతాడు, అంతేకాని పనులు మానేసినంత మాత్రాన యోగ అయిపోడు. ఒకతను ఉద్యోగం చేస్తూ ఉండేవాడు, హఠాత్తుగా ఉద్యోగం మానేశాడు. ఏమై ఉద్యోగం మానేసేటి అంటే, ఈ పైన ఇంకా నేను ధార్మిక సేవ చేయాలనుకుంటున్నాను. ధార్మిక సేవ చేయడానికి ఉద్యోగం మానేయడం ఎందుకు? వేదాంతం చదవాలనుకుంటున్నాను, దానికోసం ఉద్యోగం మానేయడం ఎందుకు? నీకు ఎవడు చెప్పాడు? వేదాంతం చదవాలంటే ఉద్యోగం మానేయాలా? ఉద్యోగం ఎప్పుడు మానేయాలి? నేను ఇంకా గృహస్థ జీవితంతో నాకు సంబంధం లేదని, అదొక విశిష్టమైన పరిస్థితుల్లో ఉద్యోగం మానేయడం అనేది ఉంటుంది, కానీ చదువుకోవడానికి ఉద్యోగం మానేయమని ఎవడు చెప్పాడు?
ఇంతకీ ఉద్యోగం మానేసాడే కానీ ఇదేమీ సాగదు. ఒక ఫ్యాన్సీ కింద ఉంటుంది పాపం, అమాయకంగా ఒక ఫ్యాన్సీ కింద ఉంటుంది. మనం ఉద్యోగం మానేసేస్తే 24 గంటలు అలా వేదాంతాన్ని చదివేయచ్చు, యోగా చేసేయచ్చు, తపస్సు చేసేయచ్చు అని ఒక ఫ్యాన్సీతోటి వస్తారు. తీరా వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు అంతకుముందు కంటే ఎక్కువ ఏం చేయలేకపోతున్నారు. నిజానికి వ్యవస్థితంగా గృహంలో ఉంటూ అందరికీ సేవ చేస్తూ అందరితో ప్రేమగా ఉంటూ ఉదయం సాయంకాలం ధ్యానం చేసుకుంటూ నిత్యకర్మానుష్ఠానం చేస్తూ పవిత్రమైన జీవితం కలిపి వాడికి ఉన్న ఏకాగ్రత, పెద్ద ఆశ్రమాలు కట్టేసి అక్కడ కూర్చుని వీళ్ళందరినీ పోగేసి వీళ్ళందరితోటి తంటాలు పడుతూ వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే వాళ్ళని కమాండ్ చేస్తూ, ఇప్పుడు మీరు డబ్బు పోగేశారనుకోండి, డబ్బు పోగేస్తే ఆ డబ్బుని పరిరక్షించాలి. ఇప్పుడు నేను చందాలు వసూలు చేసో 10 లక్షలు పట్టుకొచ్చి, 10 లక్షలు పట్టుకురావడం పెద్ద సమస్య కాదు, 10 లక్షలు ఓ మాట అంటే వస్తుంది, 10 లక్షలు 10 లక్షలు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తాను ఈ 10 లక్షలు? ఏదో చేయాలి, దాన్ని భద్రం చేయాలి, దాన్ని ఖర్చు పెట్టాలి, ప్రాపర్గా ఖర్చు పెట్టాలి. నేనే వెళ్ళి ఖర్చు పెట్టలేను కదా, అన్ని ఖర్చులు నేను పెట్టలేను కదా, ఎవరి చేతనో పెట్టించాలి. దానికోసం ఓ మనిషిని ఎంప్లాయ్ చేయాలి, వాడు సరిగ్గా చేస్తున్నాడో లేదో అని వాడి మీద కాపలా ఉండాలి. ఇప్పుడు డ్రైవర్ని పెట్టుకున్నారనుకోండి కారుకి, డ్రైవర్ని పెట్టుకుంటే ఏమైపోయింది, వాడి మీద కాపలా కాస్తూ ఉండాలి కదా, వాడు కారు సరిగ్గా చూస్తున్నాడా లేదా, టైర్లు అమ్మేస్తున్నాడా, కాపలా కాస్తూ ఉండాలి. కాబట్టి నేను కూడా ఏం చేయాలి, 10 లక్షలు పోగేసి ఒక క్లర్క్నో ఒక లేకపోతే ఒక ఆశ్రమం మేనేజర్నో పెట్టుకుని వాడి మీద కాపలా కాస్తూ వాడు సరిగ్గా చేస్తున్నాడా లేదో పరీక్షించుకుంటూ కూర్చోవాలి. ఇంక ధ్యానం ఎప్పుడు చేస్తాను నేను? కాబట్టి క్రియలు మానేసినంత మాత్రాన ఎవడు యోగి అయిపోడు. కర్మఫలత్యాగం ఎవడు చేస్తాడో వాడే యథార్థమైన యోగి. పెద్ద పెద్ద గడ్డాలు పెంచేసి విడ్డూరములైన ఆసనాలు వేసేసి యోగి అయిపోడు. సపోజ్ ఈ చెయ్యి ఇలా పెట్టి, ఈ చెయ్యి ఇలా పెట్టి, రెండు చేతులు పట్టుకుంటే వాడు యోగి అవుతాడు అంటే మీరు ఎవళ్ళు యోగులు కారు, నేను అసలే ముందే కాను, నాకు ముందే చేయనిప్పెడుతుంది. అలాంటి యోగాసనం ఒకటి ఉంది, అందుకోసం చెప్పాను నేను. కాబట్టి అలాంటి యోగాసనం చేపెట్టే మీరు పద్మాసనం వేసి ఈ చేతితో ఈ బొటన వేలు, ఈ చేతితో ఈ బొటన వేలు పట్టుకుంటే యోగి అవుతావంటే హైదరాబాద్లో క్వాలిఫై అయ్యే వాళ్ళు 2 ముగ్గురు ఉంటారు, మిగతా వాళ్ళు ఎవళ్ళు యోగులే కారు అసలు. కాబట్టి అలా కాదు, అది కాదు యోగ అంటే, కర్మఫల త్యాగమే త్యాగం. కాబట్టి త్యాగం అండి, త్యాగమే యోగము. ఆయన దాంట్లో గీతామగంధంలో రాశారు, గీతాన్ని తిరగేస్తే ఏమొస్తుంది, త్యాగేరు వస్తుంది. కాబట్టి సో అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ స సన్యాసీ చ యోగీ చ నిరగ్నిర్ న చాక్రియ. మంచి